కరోనా కట్టడి కోసం దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా విభజించిన కేంద్రం ఎక్కువ కరోనా కేసులు ఉన్న జిల్లాలను హాట్ స్పాట్ గా తక్కువ కరోనా కేసులు ఉన్న ప్రాంతాన్ని నాన్ హాట్ స్పాట్ లుగా విభజించారు ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ లుగా పేర్కొంటున్నారు అయితే దేశవ్యాప్తంగా 170 హాట్ స్పాట్ జిల్లాలు 207 నాన్ హాట్ స్పాట్ జిల్లాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది తెలంగాణ ఏపీతో అన్ని రాష్ట్రాల్లో ఏవి హాట్ స్పాట్ జిల్లాలు ఏవి నాన్ హాట్ స్పాట్ జిల్లాలనే వివరాలను ఓ జాబితా రూపంలో విడుదల చేసింది హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ అర్బన్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి కరీంనగర్ నిర్మల్ ఈ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో కేసులు నమోదయ్యాయి ఇక నల్గొండ కరోనా క్లస్టర్ కలిగిన హాట్ స్పాట్ జిల్లాగా పేర్కొనింది కేంద్రం సూర్యాపేట ఆదిలాబాద్ మహబూబ్ నగర్ కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కొమరంభీం ఆసిఫాబాద్ ములుగు పెద్దపల్లి నాగర్ కర్నూల్ మహబూబాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కర్నూల్ గుంటూరు నెల్లూరు ప్రకాశం కృష్ణ కడప పశ్చిమ గోదావరి చిత్తూరు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అనంతపురం ఏపీలో నాన్ హాట్ స్పాట్ జిల్లాలేవీ లేవు విజయనగరం శ్రీకాకుళంలో ఇప్పటి వరకు కేసులు నమోదు కాకపోవడంతో వాటిని గ్రీన్ జోన్లుగా పరిగణిస్తారు ప్రస్తుతం హాట్ స్పాట్లుగా ఉన్న జిల్లాల్లో మరో 14 రోజుల్లో ఎలాంటి కేసులు నమోదైతే వాటిని ఆ రేంజ్ జోన్లో జాబితాలో చేర్చుతారు ఆ రేంజ్ జోన్లోకి వచ్చిన తర్వాత మరో 14 రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్గా పరిగణిస్తారు అంటే 28 రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుంటే ప్రస్తుతం హాట్ స్పాట్ జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్తాయని కేంద్రం తెలిపింది